హలో బోల్కర్, హాయ్, ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఫేస్ లో ఏదో కనిపిస్తుంది, ఏంటది? కోపం వచ్చిన కోతి. అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు మనం ఒక సెల్ఫీ వీడియో చేసాం కదా. హాయ్, ఏమన్నా? హాయ్ కింగ్ అని అన్నావుగా. అవును. అంటే అబ్బాయివా? అబ్బే, ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. ఏంది, కింగ్ ఏ ఉండొచ్చు కదా. కింగ్ నా ఇష్టం. అది కింగ్ అనుకుంటా, క్వీన్ అనుకుంటా, ఇంకేమన్నా అనుకుంటా. అందుకే పనికి మాల ఎదవారు మీ నాంది. అదేంటండి, మీరు కూడా లేకపోతే. అయితే అందరి వీడియోల్లో నువ్వు బూతులు తిట్టినట్టు నా వీడియోలో దయచేసి తిట్టద్దు. చూడమునా, నీ పిల్లపు గాటలని ఎక్కడైనా కట్టిపెట్టు. డైరెక్ట్ గా మాట్లాడడం అంటే బూతులు తిట్టడం కాదు, కరెక్ట్ గా మాటకు మాట సమాధానం ఇవ్వడం. నేను ఏంటి కౌంటర్ ఇస్తున్నావు? నేను దున్న పొత్తుల తిని దీపం, కార్తీక దీపం. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదైనా మరో నువ్వు పాడుతున్న టెంపో అయినా తగ్గడ 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 తగ్గడి మీ 2-4 తగ్గడ 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 6-8 ఏం చదువుకుంటున్నావు? ఏంటి? బీటెక్ థర్డ్ ఇయర్. తర్వాత నీ ప్లానింగ్స్ ఏంటి? చదువు ఇప్పుడు ఎంత చదువుకుంటున్నావు? ఈ టిక్ టాక్ ఇన్స్టాల్ చేసుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అంటే ఇక అందరు చేస్తారు, మనం కూడా చేద్దాం, ఏదో రాయిద్దాం అని వేసిన అంతే. ఎన్ని రోజులు ఎన్నిసార్లు చెప్పాలరా, చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని, దూరంగా ఉండాలని. అరే, చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ వినలే, గుద్ద గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. మర్యాద గిరియాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నా? రెచ్చిపోక ఏం చేస్తా? కొడతావా? 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 కొట్టాలంటే పెద్ద ఆలోచించు.